వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వర్మ. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం అర్థమూరు గ్రామంలో ఉన్నాం. ఇప్పటివరకు మనం చాలామంది సెలబ్రిటీలు, లీడర్స్, విలేజ్ టూర్లు, అలాగే హోమ్ టూర్లు చేసాం. ఈరోజు మనం ఒక ఆధ్యాత్మికవేత్త పుట్టిన ఊరు టూరు చేద్దాం. మనం చూసుకుంటే కనుక మన వెనక నిలువెత్తు విగ్రహం కనపడతా ఉంది. ఇది పెదజీయర్ స్వామివారి విగ్రహం. ఈ పెదజీయర్ స్వామిగారి మనవడే చిన్న జీయర్ స్వామిగారు. చిన్న జీయర్ స్వామిగారు ఇదే అర్థమూరులో పుట్టారు, పెరిగారు, చదువుకున్నారు. తర్వాత తాతగారి అడుగులో అడుగు వేస్తూ సన్యాసం స్వీకరించి చిన్న జీయర్ స్వామిగా హిందూ ధర్మ పరిరక్షకుడిగా మారారు. చిన్న జీయర్ స్వామి కుటుంబీకులు ఈ అత్తమూరు గ్రామంలో ఎన్నేళ్లుగా ఉంటున్నారు, ఇక్కడ వారికి ఆస్తుపాస్తులు ఏమైనా ఉన్నాయా, వారి బంధుమిత్రులు ఎక్కడ ఉన్నారు అన్నది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్నయ్యర్ స్వామి తాతగారు పెదజీయర్ స్వామి గారికి మొత్తం ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. పెదజీయర్ స్వామి గారు ఆ సన్యాసించకముందు ఇదే అత్తమూరు గ్రామంలో ఉండేవారు. మనం చూసుకుంటే కనుక ఇక్కడ కనపడుతున్న ఈ ఇంటి ప్రాంగణం అంతా కూడా ఒకప్పుడు పెదజీయర్ స్వామిగారిదే. మనం చూసుకుంటే కనుక ఆ గ్రామ పెద్ద ఒకరు ఉన్నారు ఇక్కడ మనతో పాటు. ఏ ఇల్లు ఉండేదండి ఇక్కడ? మండువా లోగులే, పెద్ద లోగులండి, పెంకిట్ లోగులండి, ధాన్యం కొట్లండి. పెద్ద దాదాపు ఒక 6.5 ధాన్యం కొట్లు ఉన్నదంతా ఇల్లు అండి. ఆ ఇల్లు కైవారం అయితే దాదాపు 40 ఇంట్ల వరకు ఉంటుందండి. కొత్త ఇంచుమించు 40 ఇంట్ల కైవారం ఉండేది. తర్వాత ఎవరమ్మేహరండి ఇది? ఆరు కుటుంబీకులే ఉన్న కొడుకులు మనవలాళ్ళు అమ్మేసుకుని వెళ్ళిపోయారండి. అది ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. కొనుక్కున్న వాళ్ళు కొనుక్కు చింత హరిచంద్రారెడ్డి గారు కొనుక్కుని కట్టుకున్నారండి. అది అందులో వాళ్ళే ఉంటున్నారండి. ఇంకా ఇతరులు కూడా కొంత కొనుక్కున్నారండి. కర్రీ వీరెడ్డి గారు కొంత, చిల్ల సూరారెడ్డి గారు కొంత, నలివిలి భీమిరెడ్డి గారు కొంత, అలా కొనుక్కునండి. ఎవరెవరి దాంట్లో వాళ్ళ బిల్డింగ్లు కట్టుకున్నారండి. ఇక్కడే పుట్టారండి, ఆ ఇంట్లోనే పుట్టారు. ఇంటి పక్కనే షెడ్ ఉండేదండి, ఆ షెడ్లో పుట్టాడు ఆయన. అదండి దీపావళి అమాస గుడ్డ అమాస రోజు అండి. ఆయన 1956 అండి. సో ఇది మొత్తం మీద మనం చూసుకుంటే కనుక ప్రస్తుతం ఉన్న ఈ ఇంటి ప్రాంగణంలో పూర్వం ఆ పెద్ద మండువా లోగులు ఉండేది. ఆ మండువా లోగుల్లోనే చిన్నజీయర్ స్వామి పుట్టారని ఈ గ్రామస్తులంతా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే చిన్నజీయర్ స్వామి ఆ వారసులు ఆ ఇంటిని అమ్మేయడంతోనే స్థానికంగా ఉన్న కొంతమంది పెద్దలు ఈ స్థలాన్ని కొనుక్కొని ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఆ ఇల్లు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. SumanTV దీపావళి అమావాస్య నాడు పుట్టిన చిన్నజీయర్ స్వామి కుటుంబీకులు ఈ ఊర్లో ఆ గ్రామ పెద్దలుగా సలామణి అయ్యేవారు. ఆ రాజకీయాల్లో కూడా పోటీ చేసిన చరిత్ర ఆ ఫ్యామిలీకి ఉంది. మనతో పాటు కొవ్వూరు గంగిరెడ్డి గారు ఉన్నారు, అత్తమూరుకు చెందిన కొవ్వూరు గంగిరెడ్డి గారు. ఆయన అడిగి చిన్నజీయర్ స్వామి ఆ ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపు 200 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఆ కుటుంబం అండి. ఏమండి, ఆయన తాతగారు రాజకీయంగా పోటీ చేశారు. పోటీ చేసిన సమయంలో ఆయనకి 4 బిడ్డలండి, ఒక అమ్మాయి అనపర్తి డాక్టర్ గారికి, అప్లాచాలి గారికి ఇచ్చారు. తర్వాత 3 కొడుకులండి, 2 డాక్టర్లండి. ఇక్కడ చదువుకొచ్చి ఇక్కడ అర్థమూరులో 2 కొడుకులు ఇప్పుడు చిన్న జీయర్ స్వామి ఆయన పెద్దనాన్నగారు కిట్టమూర్తి గారు కూడా డాక్టర్ వైద్యం చాలా అక్కడ చేశారండి. చిన్న ఆయన ఇంజనీర్ అండి, ఆయన మంగాచాలి గారు అండి. ఆయన సాధుల్లో కలిశారండి. ఈ పెద్ద జీయర్ స్వామి ఎలాగుంటూ ఈ భార్యాభూతం రాజకీయం అర్థమూళ్ళో ఎస్సీపేట రజకీపేట కొంతమంది రెడ్డి గ్రామాలు అదే రెడ్డి ఊళ్ళు ఇళ్ళు కాలిపోతే ఆయన పాపం ఇవన్నీ ఇంజనీర్ ప్లాన్ సరి చేయించి చాలా చేశారు. చేస్తే ఆయన ఊళ్ళో కొత్త కొత్త ఇబ్బందులు ఉన్నాయి, ఆయన సన్యాసించారు. కానీ 5-6 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళారో తెలియదండి. తర్వాత వచ్చండి, కొంతకాలానికి వచ్చి అర్థమూరు దేవాలయంలోకి వచ్చండి. ఈ ఎస్సీ పెడలు అందరికీ కౌరు చేసండి. వాళ్ళకి కొన్ని కొన్ని బట్టలు, కొన్ని కొన్ని డబ్బులు, నిరుపేదలుగా డబ్బులు ఇచ్చి ఆయన ఆ పూట కాకుండా వెళ్ళిపోయేవారండి. పెద్ద పెద్దయ్యారు స్వామి కొడుకులేమో ఇద్దరు, పెద్ద కొడుకులు ఇద్దరు రాయమండ్రిలోనే కాలం చేశారండి. అమ్మాయి ఏమో అనపర్తిలో కాలం చేసిందండి. ఈ జీయర్ స్వామి ఈయన 1956 దీపావళి గుడ్డమాసరం జన్మించారు. వాళ్ళకే మాకు ఒకే అది ఇల్లొడ్డు. అదండి
ఇక్కడ ఒక 5-6 తరాలకి ఇక్కడ చదువుకున్నారు. తర్వాత స్వామి ఆయన కొత్త నీరసంగా ఉండటం వల్ల ఈ చిన్నజీయర్ స్వామిని తీసుకెళ్ళి చదివించి. అంటే ఎక్కడ ఉండేవారండి పెద్దజీయర్ స్వామి? ఇక్కడి నుంచి వెళ్ళిపోయాకండి అప్పుడప్పుడు వస్తుండేవారు. ఈ అర్థమూరు గుళ్ళు గట్ట తర్వాత ఓళ్ళ మీద ఉంటూ ఆయనే కట్టించారండి. గుళ్ళు కూడా ఆయనే కట్టించి గుళ్ళు ప్రతిష్టకే అంతా మొత్తం ఎక్కువ ఆయన భక్తుడండి. మన అదే మన ఇండియాలో తిరుపతి అవ్వచ్చు, కాశీలు అవ్వచ్చు, అర్థమూరు అవ్వచ్చు, అలా గ్రామాల్లో 108 స్తంభాల క్రతువు కట్టించారు. అదే పెద్దజీయర్ అంటే చిన్నజీయర్ స్వామి తాతగారండి. తాతగారండి, తండ్రి అండి ఆయన. అదండి సార్. మరి వాళ్ళ ఇల్లు అది ఉండేదండి ఇక్కడ ఏమైందండి? అదండి బాబు, దాదాపు 30 సెంట్లు కానీ 40 సెంట్లు లోగులండి. అందులో కొంతమంది పూర్వం వాళ్ళ వ్యవసాయం చేసి వాళ్ళు గుర్తులు కూడా కొంత ఇచ్చేసారండి. ఉన్నది ఉంటే తర్వాత ఈ నావులు చేలు గీలు అమ్మేసుకునండి. అలా రాయమండ్రి సెటిల్ అయిపోయినండి. రాయమండ్రిలో పెద్దజీయర్ స్వామి కొడుకులు కాలం చేశారు, అమ్మాయి అయితే అనపట్లో కాలం చేసిందండి. భూములు అవి ఉండేవండి? ఏమాత్రం ఉండేది? ఆ భూమి దాదాపు 20 ఎకరాల దాకా ఉండేయండి. బాగా పెద్ద ఫ్యామిలీ అండి. పూర్వం మట్టి కూడా బాగా జాబులు చదువుకున్న కుటుంబాలండి. కానీ ఎవరికి హ్యాంగ్ చేసి కుటుంబాలం అయితే కాదండి. ఎక్కువ ప్రజల కోసం బతికిన కుటుంబాలండి అవి. అదండి ఏమనుకుంటుంటారండి సంజీయర్ స్వామి గురించి మీ ఊళ్ళో గ్రామస్థలు? అయితే దేవుడు అనుకుంటారండి. ఆయన అంటూ అర్థమూరు అప్పుడు సంవత్సరం కూడా రెండు తెరలు వస్తారా, వచ్చినప్పుడు అయితే మాత్రం సగం ఊరు కదులుతుందండి. అదండి. ఏమైనా చేశారండి ఆయన ఊరికి ఉపయోగాలు అంటే? చేశారండి చేశారండి. ఏమన్నా గ్రాంట్లు అని ఇలాంటి ఊరికి సంబంధించి ఏమైనా నిరుపేదలు ఉంటే ఏదో డబ్బులు చేయమని, ఏమైనా గుడ్డలు లేవంటే బట్టలు, ఈయన కొంపడి పొందంటే 10 లు 5 లు ఆ రకం మన తత్వాలండి. వాళ్ళ తాత ముత్తాతలు కానిచ్చారండి సార్. ఆయన ఊళ్ళో కొత్త ఎవరన్నా గుర్తుపడతారండి పరిశిస్తులని? అయ్యో బాగానండి, అంటే చాలా అనుకూలంగా ఉంటారండి. కానీ భక్తి వచ్చి అన్ని ఊళ్ళకే తిరుగుతారండి. తెలిసిన వాళ్ళు అందరినీ పలకరింతారు, అందరికీ తీర్థాలు అన్నీ ఎత్తుంటారు. పిల్లలకు కూడా అక్షరాభ్యాసం ఆయన ఊళ్ళోకి వస్తే ఎక్కువ స్కూల్కి వేసి పిల్లల్ని ఎక్కువ ఆయన చేత అక్షరాభ్యాసాలు కూడా చేస్తారండి. 6 అడుగులు ఎత్తైన అజ్ఞాన బావుడు అండి ఆయన. ఒక చేతులు మోకాళ్ళు దిగి ఉండేయండి. మంచి అందమైన మనిషి, మంచి హృదయాన్ని మనిషి అండి. ఎవరు సంటి పిల్లలు కనపడి ఒకసారి చూస్తే ఆప్యాయతగా పలకరించేవారు. అంత గొప్ప మనిషి అండి ఆయన. పూలు గురించి అండి, దేవుడికి ఈ పూజలు చేసేటప్పుడు గట్ట ఇలాగా ఇలా దోషుడితో పడితే అండి 2 కేజీలు పువ్వు పట్టి అండి చేతులు అంత బాగా విశాలమైన చేతులు అండి. ఈ బావులు కూడా విశాలమండి. మోకాళ్ళు చెప్పలే ఇది, ఈ మోకాళ్ళు దిగి కిందకు ఉండియండి. విశాలమైన నొసలండి. అంత గొప్ప మనిషి అండి. ఇంకా అంత అందుకంటే అర్థముళ్ళు లేరండి. జయర్ స్వామి ఊళ్ళోకి వస్తే ఏం చేస్తుంటారు? జయర్ స్వామి గారు ఊళ్ళోకి వస్తా అండి, మొత్తం భక్తులు ఎక్కువ అండి. అర్థమూరు జయర్ స్వామి భక్తులు ఎక్కువ అండి. ఆ భక్తులందరూ కూడా ముందు కవరు వచ్చే అదండి. ఇక్కడ పాపరెడ్డి గారు ఉన్నారు కదండి, వాళ్ళ ద్వారా కవరు వచ్చేద్దండి. ఆయన ద్వారాగా జనం అందరూ ఆ జీర స్వామికి వస్తారని కాఫీకి వచ్చింది. జీర స్వామి రాగానే జీర్స్వామికి వెళ్తే ఆయన తీర్థం ఇస్తారండి. ఆరోగ్యం భవన వాళ్ళకి ఏమండి ఆరోగ్యం గురించి ఎదురు ఇస్తారు దండలు అట్టది కట్టను. నెక్స్ట్ ఏంటంటే ఆయన అది ఉత్తప్పుడు అయితే అండి అక్కడ సీతానగరం ఉంటారండి ఆశ్రమం. సీతానగరం విజయవాడ దగ్గర సీతానగరం ఉంది కదండి, అక్కడ ఆశ్రమంలో ఉంటారండి. అంటే ముచ్చలతల్లో ఉంది కదండి ఇప్పుడు ఆశ్రమం తెలంగాణలో? అక్కడ ఉందండి. అంటే ఫస్ట్ అనేది ఇదే అండి, మాకు తెలుసుండేది ఇదే. సమాజ్ చేసింది కూడా అక్కడండి. పెద్ద చేసాం అండి, అదే వంగళపూడి సీతానగరం అండి. ఆయన ఈయన కూడా అండి సాతగారి దగ్గర ఉన్నారండి. ఇంకా మేము ఏం చేసుకోలేదండి, మేము ఆరీతి కూడా చేసుకోలేదండి, ఏం చేసుకోలేదు. నెక్స్ట్ అక్కడ ఏమో అండి మన సాటిలే అదండి హైదరాబాద్లో అక్కడ పెద్ద కట్టి ఆశ్రమం కట్టి వచ్చిందండి. అది అంటే ఊళ్ళోకి వస్తే పలకరింతారండి ఎవరన్నా? పలకరించండి. నేనండి గుడి వాళ్ళు ఏం చేసుకోండి, ఇన్స్టాల్మెంట్ నేనండి. నేను ఇంకా కుర్రోళ్ళండి. ఇక్కడ బొత్తులు అందరూ ఒక మూట కట్టండి డబ్బు అండి. మరి డబ్బు ఎంత ఉంటుందో మాకు తెలుసామండి. మీరు అక్కడికి వెళ్తున్నారు కదా, గుడి వాళ్ళు వెళ్తున్నారు కదా లైన్కి చేసుకోమని చెప్పారండి ఆశ్రమం. ఇది బొత్తులు అందరూనండి. ఆ మూట పెట్టుకొని మేము వెళ్ళామండి అక్కడికి. అది గుడి వాళ్ళ స్టేడియం దగ్గర స్టేడియంలో పెట్టారండి. క్రికెట్ ఆడతారు కదా స్టేడియంలో పెట్టారు అప్పట్లో.
పెడితే అండి అక్కడికి వెళ్తే సార్ అదేండి స్వామి ఎక్కడ ఉన్నారంటే లోన్ ఉన్నారంటే ఇలాగ అత్తమూరి ఇంట్లోకి ఆయన పంపించేమన్నారు అండి అమ్మంటనే. అప్పుడు లోనికి వెళ్ళాక ఇలాగ మీ భర్తమండలే మీ శిష్యులందరూ ఇచ్చారండి మీ ఇచ్చామండి. ఇచ్చాక మాకు మళ్ళీ ఇది పలారం పెట్టండి తీర్చిండి అంతే మీరు ఎవరి తాలూకు అని అడిగాడండి నన్ను. నేను కరిరాజు రెడ్డి గారు మనవన్నండి అని చెప్పాను. పిలకదియా అన్నాడు ఆయన. మా తాతగారు పిలక ఉంటుందండి శివ ఆయన బొత్తుడే ఆయన బొత్తుడండి. పిలకాది రెడ్డి గారా గుడికడే కదా ఇల్లు అని అడిగాడండి. ఆయన మనవన్నండి అని చెప్పానండి. అంత గ్యాపమండి ఆయన. మీకు చిన్న జయ్యార్ స్వామి గురించి ఏం తెలుసు? చిన్న జయ్యార్ స్వామి గురించి చాలా ప్రతి ఊళ్ళో కూడా ఆయన్ని చాలా పొగుడుతారండి. దేవుడే అన్న లెక్కలు పొగుడుతారండి. ప్రతి ఊళ్ళో కూడా ఆయన చాలా బాగా మా ఊళ్ళో మరి దేవుడే అన్న లెక్క. అదే చిన్నప్పుడు ఎప్పుడైనా చూసారా మీరు ఆయన్ని? చిన్నప్పుడు ఎరుగుదామండి. చిన్నప్పుడు బాగా ఎరుగుదామండి. మేము బియ్యం దూకెళ్ళి వాళ్ళు మా నాన్న కూడా వెళ్ళి వాళ్ళు రాయమండ్రి ఆ తండ్రి గారికి. మా మామూలు బాబాయ్ బాబాయ్ అని పచ్చగడ్డలు లాగిడ్లు కెట్టిపోయాడు. పొడి చేద్ద బాబు అనేవాడు అండి. నన్ను పొడదనేవాడండి. ఏం పొడిచేయి కదండి ఆయన. మమ్మల్ని ఆయన పొడిచేసి ఆ ఇడ్లు ఇద్దరు మీ ఇద్దరు మిమ్మల్ని పొడిచి స్వామిని మాత్రం ఏం మాట్లాడి కదండి గడి తినేవాడు. అంటి పళ్ళు తెచ్చి పెట్టివాడండి. అంత తుండివాడు ఎంత ఉండివాడు. మా మీద ఏమన్నా ఒక 8 ఏళ్ళు చిన్నవాడు ఉంటాడు. ఇప్పుడు తర్వాత ఎప్పుడన్నా చూసారా మీరు ఆయన్ని? అర్థమాను వచ్చినప్పుడు ఊళ్ళోకి వచ్చినప్పుడు చూస్తామండి. ఊళ్ళోకి వచ్చినప్పుడు చూస్తామండి. ఆ రాయమండ్రి బణిదోలు వాడినండి. ఆ రాయమండ్రిలో ఎక్కడైనా కొతువులు అవుతుంటే వెళ్ళి దండం పెట్టుకుని బండితోటి ఉంటాం కదండి దండం పెట్టుకుని వచ్చేవాళ్ళు అండి. పట్టేవారా మిమ్మల్ని? మాకు తెలియదండి. ఆరికి తెలియదండి. మేము మా స్వాములు ఊరని మాకు తెలుస్తాం అంతే కానీ మాకు తెలియదండి. మేము మమ్మల్ని గుర్తుపట్టినా మా పెద్దవారిని గుర్తుపడితే పట్టచ్చు. సార్ చెప్పండి, చిన్న జయ్యార్ స్వామి ఊళ్ళోకి వచ్చి ఎన్నాళ్ళు అయింది? ఎన్నాళ్ళకి ఒకసారి వస్తుంటారు అండి? ఏమైనా క్రతువులు జరిగినా ఏమన్నా జరిగినా వస్తుంటారు. దగ్గర నుంచి చేస్తారండి. ఇదివరకు రామరేళ్ళ రోడ్లో 5-6 సంవత్సరాలకైతే ఇప్పుడు చేయించిన పాపరేడ్డి చేస్తే వచ్చిన అందరూ భక్తులు తీర్థ ప్రసాద ఇచ్చి ఆయన నమస్కరించుకుంటారు. అంత చాలా మా ఊరంటే ఆయనకు చాలా అభిమానం. ఈయన పుట్టినరోజు చిన్న జయ్యార్ స్వామి గారి దగ్గరండి. అదే మీ ఊర్లో పుట్టిన ఆ స్వామి మొత్తం ప్రపంచవ్యాప్తంగా భక్తులను సంపాదించి ఎలా అనిపించదు మీ ఊరు? చాలా గర్వంగా ఉంటుందండి. అర్థమూరు జయ్యార్ స్వామి అంటే అర్థమూరు అంటే ఒక క్షేత్రం లెక్క వస్తుందండి. బయట రాష్ట్రాలకు అంత బాగా ఫేమస్ అండి అర్థమూరు అంటే అండి. జయ్యార్ స్వామి గారు పుట్టినూరు అంటారండి. చిన్న జయ్యార్ స్వామి గారు పుట్టినూరు అంటారు. దాన్ని బాగా గ్రేట్ అండి. చెప్పండి వేరే ఏదో చెప్పు. ఇండియాలో అర్థమూరు జియర్ స్వామి పుట్టిన ఊరు అంటే మాకు అవ్వని పనులు. ఆయన పేరు చెప్తే పనులు అయిపోతాయండి. భోజనం పెట్టి పంపిస్తారు. కాశీ అవ్వచ్చు అండి, తిరుపతి అవ్వచ్చు. మన ఇండియాలో ఎక్కడ ఏ టౌన్లో జియర్ స్వామి అంటే ఆయన పేరు ఆయన పుట్టినూరు వాళ్ళం అండి. మేమంటే చాలండి. ఇంకా సకల సౌక్ష్యాలతో పంపిస్తారండి. అదండి అంత గొప్ప కుటుంబం అండి. ఆ కుటుంబం అయితే చంద్రుడి కన్నా ఎక్కడన్నా చిన్న మచ్చ ఉంటే ఉండొచ్చు ఏమై కొట్టి కానీ ఆ కుటుంబానికి మచ్చ అన్నది 4 తరాలు మట్టి ఎరుగుతుంది నేను. అదండి. సో ఇది మొత్తం మీద చిన్న జయ్యార్ స్వామి గారు పుట్టిన ఈ అత్తమూరు గ్రామంలో ప్రతి ఒక్కరూ ఒకటే చెప్తా ఉన్నారు, ఆ ఫ్యామిలీకి 200 ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ అత్తమూరు గ్రామంలోనే వాళ్ళు ఆ 7 తరాల నుంచి కూడా జీవించేవారు. ఎలాంటి మచ్చలేని కుటుంబంది. ఆ కూరు గ్రామంలో పుట్టి పెరిగిన చిన్న జయ్యార్ స్వామి గారు హిందూ ధర్మ పరిరక్షకుడిగా ఆ మొత్తం దేశవ్యాప్తంగా కావచ్చు ఖండాంతర ఖ్యాతి గడించడం తమ ఊరికి ఎంతో గర్వకారణం. చిన్న జయ్యార్ స్వామి ఏడాదికి 1-2 సార్లు ఈ అత్తమూరు గ్రామానికి వస్తారు. వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తారని ఈ గ్రామస్తులంతా మురిసిపోతూ ఉన్నారు. ఇది శ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జయ్యార్ స్వామి వారి మీద స్పెషల్ ఫోకస్. మరో ఆసక్తికర అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ.